సిద్ధం సభలకు పోటీ అని అందుకోసం రెండు అక్షరాలు పేరు పెట్టారు. సిద్ధం అంటే రెండు అక్షరాలు, జెండా రెండు అక్షరాలు, సిద్ధంకి పోటీగా అని పెట్టారు. కాకపోతే అదేదో రాంగ్ టైం అన్నమాట, రాంగ్ టైం రాంగ్ చాయిస్. సిద్ధం సభలకి సంబంధించి అది ఒక పెద్ద ఫ్లోటింగ్ దీని కింద ప్లాన్ చేస్తున్నారు. ఓ 10-15 రోజుల ముందు నుండి ఏ ఏ ఊరు నుంచి ఎవరెవరు పోవాలి, ఎన్నెన్ని బస్సులు పెట్టాలి, దాంట్లో మందు ఏంది, తిండి ఏంటి, ఇవన్నీ మందు కూడా పెడుతున్నారు, తిండి కూడా పెడతారు, అన్ని చేసుకుని పోతున్నారు. అక్కడికి వెళ్ళి అది ఆ క్రౌడ్ కనబడేటట్టు డ్రోన్లు ఏంటి ఆ కథ అంతా ఇక్కడ అట్లా చేద్దాం అనుకున్నప్పుడు ఆ ఆర్గనైజేషన్ కుదరలా నిన్న. ఎందుకంటే కరెక్ట్ గా ఈ అనౌన్స్మెంట్ అయ్యాక అయ్యేటప్పటికి, ఇది ముందే అనుకున్నారు మీటింగ్, కానీ ఆ మీటింగ్ ముందు అనౌన్స్ చేసేటప్పటికి ఒక్కసారిగా వచ్చిన అసంతృప్తుల కారణంగా సీట్ రానోడు ఇంకా నేనేది బొక్కదానికి డబ్బులు పెట్టుకోవడం అనుకున్నాడు. సీట్ వచ్చినోడేమో ఇప్పుడే కదా నాకు వచ్చింది, ఎంతమందిని పోగేయగలను, మళ్ళీ రేపు పొద్దున ఎలక్షన్లు ఖర్చు పెట్టాలా, మీటింగ్లకు ఖర్చు పెడితే ఎట్ట అనుకుని వాడు జనాలు పోగేయరు. అదే సందర్భంలో తెలుగుదేశం వాడికి సీట్ వస్తే నేనెందుకు కష్టపడాలని జనసేనోడు రా, జనసేనోడికి సీట్ వస్తే నేనెందుకు ఖర్చు పెట్టాలని చెప్పి తెలుగుదేశం వాడు రాలి. ఫైనల్గా అందరూ కలిస్తే రాజుగారి ఇంట్లో పెళ్లికి కుండలో నీళ్ళు అంటారు చూడండి, అందరూ పాలు పోస్తారని చెప్పి తలా కాసి నీళ్లు పోసారు అన్నట్టు అట్లా తయారైంది. అది సిద్ధం సభ జెండా సభ కిందకి మాత్రమే మిగిలింది, సిద్ధానికి యుద్ధం కుదరలా. తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడు అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు 2-3 సభల నుంచి అంటే మొన్న వాళ్ళ అభ్యర్థుల జాబితా విడుదల చేసినప్పుడు ఎక్కడా కనిపించలేదు, నిన్న అంత భారీ సభ ఏర్పాటు చేసినప్పుడు కూడా కనీసం ఆయన ఆ సభకి రాలేదు, ఏమైనా జరుగుతుంది అనుకోవాలా? ఏం సభ నిన్న సభ పెట్టినప్పుడు జెండా వేదిక మీద కూడా లోకేష్ గారు లేరు కదా? లోకేష్ అంటే వీళ్ళిద్దరిని లీడర్షిప్ గా చూపించాలనేది చంద్రబాబు, అంటే లోకేష్ కూడా వచ్చినప్పుడు లోకేష్ మళ్ళీ సీఎం క్యాండిడేట్ అంటారు అన్నటువంటి ఉద్దేశంతో అతని ఫోకస్ తగ్గించి పిచ్చినట్టున్నారు కావాలని. అంటే అనేవచ్చు కదా, తప్పే ఉంది అందులో. అంటే ఆయన ఏమన్నా వ్యక్తిగతంగా దూరంగా ఉంటున్నారా, ఆయనకి ఏమన్నా పొత్తు నచ్చలేదా, ఆయనకి ఏమన్నా 24 సీట్లు కేటాయించిన అబ్జెక్షన్ రేజ్ చేశారా? నాకు అట్లాగేమి అనిపించట్లేదు. అతనిది వాస్తవంగా తెలుగుదేశం ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని చంద్రబాబు నడుపుతున్నారు. ఒరిజినల్ గా చెప్పాలంటే జనసేనని చంద్రబాబు నడుపుతున్నారు, చంద్రబాబు రాజకీయాన్ని రామోజీ గారు రాధాకృష్ణ గారు నడుపుతున్నారు. వాళ్ళ సజెషన్